రైట్ ఇక ప్రధానంగా కూడా నిన్న ఒక అంశం చోటు చేసుకున్నదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆశ్చర్యకరమైన అంశం మీరు ఊహించని తీరులో జరిగింది ఏంది అంటే మన దగ్గర పనిచేసిన సిఎస్ సోమేష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ సోమేష్ కుమార్ తేట తెల్లం అయిపోయింది ఈరోజు మొదటి నుండి మనం చెప్తున్నాం కదా ఆయన పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఇగో ఈయననే ఇగో జూమ్ జూమ్జే చూపెట్టు ఇయో ఇయో బాక్స్ వేసినాం కదా ఇగో ఈ పెద్ద మనిషి సీఎస్ సోమేష్ కుమార్ ఇగో ఆయన మళ్ళీ చూడురి మీ దెలవోతే మళ్ళీ చూడురి కేసీఆర్ మహారాష్ట్ర నేతల సమావేశంలో సోమేష్ కుమార్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని మొన్నటి వరకు బ్యూరోక్రాట్ గా సేవలు అందించిన సోమేష్ కుమార్ తాజాగా ఔరంగాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు హాజరయ్యారు అక్కడ నేతలతో సీఎం కేసీఆర్ నిర్వహించిన మీటింగ్ లో ప్రత్యక్షమయ్యారు ఆయన ఇప్పటికే గులాబీ పార్టీలో చేరారా లేక త్వరలో చేరబోతున్నారా అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ నేతలతో మీటింగ్ లో ప్రత్యక్షం ఉన్నటి వరకు బ్యూరోక్రాట్ గా సేవలు ఇప్పుడు పొలిటికల్ ఈవెంట్ కు హాజరు ఐఏఎస్ పోస్ట్ కు జనవరిలోనే వీఆర్ఎస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చెప్పిన పరిస్థితి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమని చెప్పిండు బిహారీ బ్యాచ్ కు సంబంధించిన వాళ్ళందరూ తెలంగాణలో పెట్టుకుని ఆ బిహారీ బ్యాచ్ కి సంబంధించిన సోమేష్ కుమార్ అనే ఒక వ్యక్తిని పార్టీ కార్యకర్త కంటే దారుణంగా పని ఇక్కడ మంత్రులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తలేడు కనీసం ఇక్కడ కష్ట నష్టాలను కూడా తెలుసుకునే పరిస్థితులలో లేడు ఈ సోమేష్ కుమార్ అలాంటిది ఈయన కద్దు అంటూ గతంలో ఐఏఎస్ సంబంధించి ఐపీఎస్కు సంబంధించిన లాబీలలో పంచాయతీ ఉండే ఆయన ఏమైంది ఆఖరికి జనవరిలో విఆర్ఎస్ తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ కేటాయించిన తర్వాత ఆ తర్వాత ఏమైంది ఎక్కడ కనబడకుండా పోయింది అంటే మహారాష్ట్రలో కేసీఆర్ సమక్షంలో కళ్ళకు కనబడినట్టుగా కనబడతాడు ఏంటి అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతాడా మరి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది కదా దాంట్లో భాగంగానే మరి సోమేష్ కుమార్ ఈ పంచాయతీ మొదలు సోమేష్ కుమార్ ఒక ఆఫీసర్ గా పనకు సేవలు అంది వాళ్ళ పార్టీ కార్యకర్తగా సేవలు అందించాలని అప్పట్లో విపక్ష పార్టీలు ఉన్నాయి అది నిజం చేసిండు కేసీఆర్ సోమేష్ కుమార్ నిజంగా చూడూరి ఇగో కేసీఆర్ సోమేష్ కుమార్ ఇద్దరు కూడా ఔరంగాబాద్ సభకు ఈయన సీఎం వెంట ఔరంగాబాద్ సభకు వెళ్ళిండండి ఇక్కడ మహారాష్ట్ర నేతలతో ఇగో మాట్లాడుతాండు కదా కేకే ఇగో వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా ఇక ఇక్కడ సోమేష్ కుమార్ కనబడ్డాడు గులాబీ పార్టీలో జీరి లేకపోతే త్వరలో జీరబోతున్నాడా అనేది ఇప్పుడు కంటెంట్ అయ్యి వీళ్ళ బాధ ఏంటంటే సోమేష్ కుమార్ అనే వ్యక్తి బిఆర్ పార్టీకి ఒక కార్యకర్తలా పనిచేస్తున్నాడు అని చెప్పడంలో ఇగో ఎలాంటి డౌట్ లేదు అతను రాజకీయ ఎత్తుగడులలో వ్యూహాలలో భాగంగా వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తాండే తప్ప ఇక్కడ ఏంది కేసీఆర్ కు కేసీఆర్ కు వెన్నంటి ఉండి కేసీఆర్ కు అన్ని రకాలుగా అంటే ఐఏఎస్ లాబీలో కూడా గిదే చేసిండు అని చెప్పిరు గతంలో బిహారీ బ్యాచ్ మొత్తం కేసీఆర్ కనుసన్నలలో ఉంది తెలంగాణ బిడ్డలందరినీ పెట్టిండు మరి ఎందుకు పెట్టిండు ఏం కథ అనేది ఇప్పుడు పంచాయతీ మొదలైంది బీఆర్ఎస్ లోకి సోమేష్ కుమారు సీఎం వెంట ఔరంగాబాద్ సభకు ఎందుకు వెళ్తుండను అనేది ప్రధాన అంశం మొత్తానికి బీఆర్ఎస్ తీసుకున్నాక ఇక ఖాళీగా ఉన్నాడేమో ఏం చేయాలనో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీలో వేయ అనుకోకూరి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు మంచి దండెడు గుమ్మెడు సంపాదించిండట ఆ గుమ్మిని మొత్తం నిండింది ఆ గుమ్మి నిండినా ఏం చెప్తాడు ఇప్పటికి ఆయనకు మళ్ళొకసారి రేరాకి సంబంధించి దానికి దీనికి విఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో రావాలనుకున్నాడు కానీ ఏం జరిగిందంటే ఆ రేరా అది పూర్తి స్థాయిలో సిఎస్కే కేటాయించిన కొన్ని శాఖలను మళ్ళీ వచ్చి చేస్తా ప్రభుత్వ సలహాదారుగా ఉంటాడని అందరు అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందుకు వాడుకుంటలేడి దేనికి వాడుకుంటాడు రాజకీయాల కోసం మళ్ళొక్కసారి తెర మీదకి తీసుకొచ్చిండు సోమేష్ కుమార్ దాన్ని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు బీఆర్ఎస్ లోకి సోమేష్ కుమార్ వచ్చిండ అంటే ఇంతకంటే క్లారిటీ అంతకుముందు తెలంగాణకు సంబంధించి సిఎస్ఏ సేవలు అందించిన సోమేష్ కుమార్ కేసీఆర్ కోసం పనిచేసిండు అనేది మరొకసారి తేట తెల్ల అయిపోయింది అనేది ఇగో చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా కావాలంటే మీరు సోమేశ్ కుమార్ మళ్ళీ ఒకసారి చూస్తా అంటే ఇగో ఈ చూపెట్టు ఇగో ఈ పెద్ద మనిషి సోమేష్ కుమార్ ఇగో పెద్ద మనిషి సోమేష్ కుమార్ ఈయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీళ్ళంతా మహారాష్ట్ర నేతలు ఇగో వీళ్ళంతా చూడు కల్వకుంట్ల కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు సోమేష్ కుమార్ కు సంబంధించి పార్టీ మీటింగ్ లో ఔరంగాబాద్లా కనబడ్డాడు ప్రత్యక్షమైన మళ్ళీ ఎవరు సీఎం వెంట వచ్చిండు సభకు వీళ్ళతోనో వాళ్ళతోనో కాదు అంటే మీరే అర్థం చేసుకోరు